పవన్ కళ్యాణ్ రాజోల్ నియోజకవర్గం మలికిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కత్తితో గుండెను కోసినట్టు అనిపించిందని తెలిపారు. ఒక ఆశయం కోసం పోరాటం చేస్తున్నప్పుడు గెలుపోటములు ఉంటాయని తెలుసుకొని అలాంటి సమయంలో రాజోలులో ప్రజలు ఇచ్చిన గెలుపుతో సేద తీరినట్టు అనిపించిందని అన్నారు. రాజోలు ప్రజలు అందించిన విజయం ఎడారిలో ఒయాసిస్ లాంటిది. దెబ్బతిన్న పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలు ఒక ఆశ కల్పించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 150 మందితో ప్రారంభం జనసేన ఒక్క రాజులలోనే 10274 మంది క్రియాశీలక సభ్యుల స్థాయికి ఎదిగిందని వివరించారు. రాజోలు విజయం ఒక ఎడారిలో చిక్కుకుపోయి గొంతు పిడచకట్టుకుపోయి ఇటెల్లాలో తెలియక దాహంతో ఉన్నప్పుడు రాజోలు ప్రజలు అందించిన ఆ చిన్నపాటి విజయం ఒక వయాసిస్ లాగా గొంతులో ఎడారిలో చిక్కుకుపోయిన వాడికి ఒక తీపి దప్పికి తీర్చింది. అలాంటి రాజోలు నేలకి నేను రుణగ్రస్తుడిని.